గోపాలపురం నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే తలారి వెంకటరావు తెలిపారు. అతి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. రోడ్ల మరమ్మతులకు నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యాభై కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది, కానీ అప్పట్లో కూడా వాళ్ళ రోడ్డు నాణ్యతలో వేయడం వల్ల ఇప్పుడు దాన్ని అప్పటి నుంచి కూడా నేను వాళ్ళు వేసిన తెల్లారి నుంచే కూడా నేను మొదలుపెట్టి మరుసటి రోజునే ఆ రోడ్డు నాణ్యత లేదని నేను చాలాసార్లు గొడవ చేశాం. ఆ రోడ్డుకు ప్రస్తుతానికి 3 బిట్ల కింద 6 కోట్ల 80 లక్షలు, 9 కోట్ల 25 లక్షలు, 2 కోట్లతో సుమారు 18 కోట్లు అంటే భీమడోలు నుంచి కామరకోట 18 కోట్లు శాంక్షన్ అయింది. అదేవిధంగా ద్వారకా నుంచి వెంకటకృష్ణాపురం కూడా 90 లక్షలు శాంక్షన్ అయింది. అదేవిధంగా రామకింపాడు నుంచి ద్వారకా రావడానికి రోడ్డు అది ఒక 80 లక్షలు శాంక్షన్ అయింది. ద్వారకా తిరుమల నుంచి అంటే చాలా ఇంపార్టెంట్ రోడ్డు ద్వారకా తిరుమల నుంచి అదేవిధంగా రాళ్లకుంట అదేవిధంగా కొమ్మర కోడిగూడెం పోతేపల్లి జీ కొత్తపల్లి అదేవిధంగా లక్ష్మీపురం జగన్నాథపురం మన అదే ఐఎస్ రాఘపురం జగన్నాథపురం వరకు సుమారుగా ఆ రోడ్ను కూడా సింగిల్ రోడ్ని రోడ్ వేయడానికి 3.5 కోట్లు శాంక్షన్ అయింది. అదేవిధంగా కైకిరం గుండంపల్లి 2.5 కోట్లు అంటే సుమారుగా ద్వారకా తిరుమల మండలానికి 25 కోట్లు 20 లక్షలు, నల్లజార్లకి 37 కోట్ల 40 లక్షలు, అదేవిధంగా గోపాలపురం దేవరపల్లికి సుమారుగా 37 కోట్లు, అదేవిధంగా దేవరపల్లికి 12 కోట్ల 40 లక్షలు దేవరపల్లికి. అదేవిధంగా ఇంకా మొన్ననే మన కలెక్టర్ గారు వచ్చినప్పుడు దేవరపల్లి నుంచి ఎండి ఆఫీస్ పల్లంట్లు వెళ్ళడానికి రోడ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం, కొండ మెంచిన వాగు రావడం వల్ల ఆ రోడ్డు మేలిపోయి మన వాగు కోలారం కెనాల్ నుంచి మన గట్టు రోడ్డు మీదకి వచ్చి మన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాన్ని కూడా దేవరపల్లి సెంటర్ నుంచి అదే దేవరపల్లి రోడ్ నుంచి ఊర్లో వరకు డబల్ లైన్ చేయడానికి 5 కోట్ల 40 లక్షలతో మన ప్రపోజల్ పంపించడం జరిగిందని, అదేవిధంగా దాన్ని కూడా 7 మీటర్లు రోడ్డు వేయలేని కూడా సిమెంట్ రోడ్ టోటల్గా సిమెంట్ రోడ్డుకి ప్రపోజల్ ఇవ్వడం జరిగిందని, టోటల్గా ఇవన్నీ రోడ్లు త్వరలో ఆల్రెడీ టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ టెండర్లు కూడా అయితే టోటల్గా గోపాలపురంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్స్ టోటల్గా అన్నీ సక్రమం జరుగుతాయని, అదేవిధంగా మన జడ్పీ నుంచి కూడా మొన్ననే చెప్ప ఇది దోపసర్ల నుంచి మన ద్వారకా తిరుమలకి కాలినడకి వెళ్ళి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతో జడ్పీ చైర్మన్ కౌర శ్రీనివాస్ గారు మన నియోజకవర్గం రావడం ఫస్ట్ రోడ్డుగా సుమారుగా 4 కోట్లతో దాన్ని కూడా 4 కోట్ల 80 లక్షలతో ఆ రోడ్డు కూడా శాంక్షన్ జరిగిందని మీ అందరికి తెలియజేస్తున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు, ప్రజల్లో రోడ్స్ బాగలేదని చాలా వాస్తవం అని చెప్పడం జరిగింది.